చంద్రబాబు నాయుడు గారి కుడి కంటికి క్యాంట్రాక్ట్ శస్త్రచికిత్స చేయాలి. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి దృష్టి సమస్య ఉందని, ఆయన కుడి కంటికి క్యాట్రాక్ట్ శస్త్రచికిత్స చేయాలని ప్రభుత్వ ఆసుపత్రి నేత్ర వైద్య నిపుణులు నిర్ధారించారు. ప్రభుత్వ ఆసుపత్రి సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ బి శ్రీనివాసరావు ఈ నెల 25న చంద్రబాబును పరీక్షించి జైలు అధికారులకు నివేదిక ఇచ్చారు. అందులో చంద్రబాబు కుడి కంటిలో ఇమ్మెచ్యూర్డ్ క్యాట్రాక్ట్ ఉందని, దానికి శస్త్రచికిత్స చేయాలని పేర్కొన్నారు. చంద్రబాబుకు దృష్టి సమస్యను సరిదిద్దేందుకు కుడి కంటి క్యాట్రాక్ట్ శస్త్రచికిత్స చేయాలని హైదరాబాద్లో నిల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వైద్యులు ఇటీవల ఇచ్చిన నివేదికలో స్పష్టం చేశారు. వారే చంద్రబాబుకు 2016లో యాంగిల్ క్లోజర్ గ్లకోమా అనే కంటి సమస్యకు లేజర్ చికిత్స, ఈ ఏడాది జూన్ 21న ఎడమ కంటికి క్యాట్రాక్ట్ శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత ఎడమ కుడి కంటి చూపుల్లో వ్యత్యాసం ఎక్కువగా ఉన్నందున 3 నెలల్లోగా కుడి కంటికి శస్త్రచికిత్స చేయాలని అప్పుడే చెప్పారు. ఇటీవల ఇచ్చిన నివేదికలో వాళ్ళు ఇదే విషయాన్ని మళ్ళీ ధృవీకరించారు. ఇప్పుడు వద్దన్నది ఎవరు సమస్య, ఆయన ఆపరేషన్ ఖచ్చితంగా చేయొచ్చు, కాబట్టి దానికి బెయిల్ ఇవ్వాలా లేదా అన్నదే రేపు తేలబోతోంది. బెయిల్ ద్వారా కాకుండా మామూలుగా అయితే కనుక ప్రభుత్వ ఆసుపత్రిలో చేయిస్తారు, ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో. లేదు మాకు మా ఇదే కావాలనుకుంటే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లోనే చేయించాలి అని పిటిషన్ వేయచ్చు. వీళ్ళు వేస్తే లేదా ఇప్పుడు బెయిల్ పిటిషన్ వాదనలో అదైనా వినిపించవచ్చు. వినిపిస్తే అప్పుడు విశాఖపట్నంలో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఉంది, అక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తారు, బట్ అండర్ జ్యుడిషియల్ కస్టడీ. ఇది కామన్గా ఉండేటటువంటి. లేదు కొన్ని రోజుల పాటు ఆపరేషన్ చేయించుకుని రమ్మంటారా ఏంటనేది రేపు కోర్టులో తేలబోతోంది.